వంశీ మధు లేవండి రా. రే వంశీ బాలు లేవండి, ఎవరు వచ్చారు చూడండి రా. పోలీసులేమరా? వాళ్ళు ఎందుకు వస్తారా? అబ్బా నువ్వే వాళ్ళకి ఐడియా ఇచ్చేట్టు ఉన్నావు. మర్డర్ చేసి వస్తూ పోలీసులకు దొరికారు కదరా మీరు. లే నోరుమేంట్రా, వాళ్ళు ఎవరైనా మనం మర్డర్ చేస్తున్నారు చూసారా, లేకపోతే మనమే మర్డర్ చేసిన వాళ్ళకి ఏమైనా తెలుసా? ఎదవాను మన వాళ్ళు పిచ్చి డౌట్లు మీరు. లే మధు తలుపుదీరా, వెళ్ళు. నేను వెళ్ళలేట్రా. అంటే అది సుధా అంటే లేదు గింటలేదు. నేను పొద్దున మా డాడీ వచ్చి తిట్టలేదంట, మళ్ళీ ఈ రోజు పొద్దున తిడతారేమో అని చెప్పి భయపడ్డాను. రాత్రి ఎక్కడికైనా వెళ్ళారా? అది అనుకోకుండా మర్డర్. మర్డర్ అంటే నువ్వు సుధన్ అనవసరం కన్ఫ్యూజ్ చేయకరా. రాత్రి అనుకోకుండా ఒక రోజు లేకపోతే మర్డరు ఏ సినిమాకి వెళ్ళాలని గొడవ పడ్డాం. అదే గొడవ జరిగి మర్డర్ అయింది కదరా, దాని గురించి. రే గొడవ మర్డర్ అంటే మర్డర్ సినిమాకి వెళ్ళాం అది సంగతి, అంతే అంతకు మించి మరి ఏమీ లేదు. ఏమురా నాకేం అర్థం కావట్లేదు, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో, మీరేం మాట్లాడుతున్నారో నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు. నీతో మాట్లాడిన తర్వాత మా పరిస్థితి కూడా అలాగే ఉంది, ఇంతకి తమ లైన్ చేస్తే బెటర్ ఏమో. సర్లే తర్వాత కలుద్దాం, బాయ్. రే వెళ్ళి దానికే చెప్తావేట్రా బాబు, అదే పెద్ద బీబీసీ అంటే. వీడి వల్ల మనందరం బొక్కలు పడేలా ఉన్నాం. కనీసం శుద్ధతోనైనా చెప్తా. ఏంట్రా శుద్ధం చెప్పాలని ఊరికే ఏదో సదా, మర్డర్ లో మానభంగాలు చేసామని చెప్పి చంకలు కుదుకుంటావా ఏంటి? అసలు రాత్రి వాడికి బదులు వీడిని మర్డర్ చేస్తుంటే గొడవ వదిలిపోయిండేది. రేయ్ చెప్తున్నాను, ఇంకొకసారి నోరు గనక తెరిచామంటే చంపేస్తాను యదవా. రేయ్ ఈ గొడవ సర్దు మునిగే వరకు 4 రోజులు కామ్గా ఉంటారు, నీకు పుణ్యం ఉంటది. ఆ మర్డర్ టెన్షన్ కంటే నీ టెన్షన్ ఎక్కువైపోయిందిరా బాబు.